అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అగ్నిమాపక సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని స్టార్ మౌంట్ ఆసుపత్రిలో అగ్నిమాపక సిబ్బంది సూచనలు చేశారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా ఆదివారం ఆసుపత్రిలో మాక్ డ్రిల్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆసుపత్రి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అందుబాటులో ఉన్న పరికరాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు. సిబ్బంది ప్రాణాలను కాపాడుకుంటూ రోగుల ప్రాణాలను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రాక్టికల్గా చేసి చూపించారు. తరఫున అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 నుండి 20 వరకు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ వారోత్సవాలను అడాప్ట్ చేసుకొని చాలా రాష్ట్రవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలను 7 రోజులు ప్రజలలో, ప్రీమిసెస్లో, దుకాణదారుల్లో, వివిధ సముదాయాలలో, హాస్పిటల్స్లో, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ, లేకపోతే పెట్రోల్ పంప్స్ వీటిలలో చాలామందికి ఫైర్ మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో, ఫైర్ వల్ల జరిగే ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా గోదావరిఖని పట్టణంలో గోదావరిఖని ఫైర్ స్టేషన్ నుండి మేము ఈ రోజు 3వ రోజు అంటే హాస్పిటల్ని ఎన్నుకోవడం జరిగింది. దానిలో భాగంగా స్టార్ మౌంట్లో మేము ఇక్కడ ఉన్న వచ్చిన పేషెంట్స్కి కానీ, ఇక్కడ వచ్చిన ప్రజలకు కానీ, ఇక్కడ హాస్పిటల్ ముందున్న ప్రజలకు కానీ మేము అగ్ని ప్రమాదం తలెత్తితే ఏ విధంగా స్పందించాలి, ఒకవేళ ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏ విధంగా స్పందించాలి, పొగలో ఉంటే ఏ విధంగా స్పందించాలి, మన్నాటికి ఏ విధంగా వాళ్ళని రిస్క్ చేయాలి, తర్వాత కృత్రిమంగా కూడా ఒక ఫైర్ని క్రియేట్ చేసి ఏ విధంగా మన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ ఫైర్ ఫైటింగ్ ఫైటింగ్స్తో ఏ విధంగా ఆర్పాలనే ఉద్దేశం.